అలాగే కృష్ణ గారు ఒక సినిమా తీయాలంటే బడ్జెట్ పెరిగే సినిమాలు ఆయన దగ్గరికి వచ్చే నిర్మాతలతో తీయమనేవాడు కాదు. ఒక మోసకోసాలు తీయాలన్నా, ఒక దేవుడి చేసిన తీయాలన్నా, ఒక సీతారామరావు తీయాలన్నా, ఒక పాడిపంటలు తీయాలన్నా, ఒక సింహాసనం తీయాలన్నా, ఒక కురుక్షేత్రం తీయాలన్నా, ఆయన బిజీ ఉన్న ప్రొడ్యూసర్లు ఆయనకున్న ఇంట్రెస్ట్కి మీరు తీయండి బ్రదర్, ఈ సినిమా తీయండి, సీతారామరావు మీరు తీయండి తీసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, మోసగాళ్ళ మోసాలు తీయండి తీసేవాళ్ళు. కానీ కృష్ణ గారు మోసగాడు, ఇది ఒక డిఫరెంట్ జోనల్ సినిమా. ఈ జోనల్ సినిమా అన్నీ కొత్తగా ఏర్పరచుకోవాలి. ఇది సక్సెస్ అయితే పర్వాలా, ఒకవేళ ఈ జోనల్ మన ఆడియన్స్కి ఎక్కకపోతే మన పరిస్థితి ఏంటి? కనుక వేరే నిర్మాతకి ఇస్తే ఆ నిర్మాత డబ్బులు కోల్పోతాడు. మనమే తీస్తే మన రెమ్యూనరేషన్ పోయింది, మన ఆఫీస్ ఖర్చులు పోయింది అనుకుంటాం. కనుక ఆ ఖర్చు ఎక్కువ ఖర్చు అయ్యే సినిమా మనమే తీద్దామని ఓనర్లు బ్యానర్లో తీసేవాడు. అలాగే సీతారామరాజు ఆ రోజుల్లో 12-14 లక్షల్లో కృష్ణగారి సినిమా అయితే ఆ రోజు 19 లక్షలు ఈ సినిమా సపరేట్గా వేసేసి, సపరేట్ ఒక సెట్ వేసేసి, ఒక విజీపీ కాటేజీలో కట్టేసేసి, అక్కడ అవన్నీ కాస్ట్లీ, అక్కడ ఏమి దొరకవు, అన్నీ ఏర్పరచాలి, అన్నీ చేసేసి ఆ ఖర్చు ఏదో మనమే భరిద్దాం, నష్టం వస్తే మనం, సక్సెస్ అయితే పెరుగుద్ది మన స్థాయి. అట్లాగే మనము మోసగాళ్ళ మోసం తీసిన సీతారామ కురుక్షేత్రం మెడ్రాస్ నుంచి ఒక సపరేట్ ట్రైన్ జైపూర్ దాకా, దాంట్లోనే ఆయుధాలు, రథాలు, టెక్నీషియన్స్ అందరూ దాంట్లోనే ప్రయాణం, ఒక సపరేట్ ట్రైన్. ఇవాళ అలా చేయలేరు. కానీ ఆ బాధ్యత కృష్ణ గారు అది ఎవరి మీద రుద్దకుండా, తన దగ్గరికి వచ్చే ప్రొడ్యూసర్ల మీద రుద్దకుండా, ఆ నార్మల్ పిక్చర్ నుంచి కాస్ట్లీ అయ్యే బడ్జెట్ అవుతుంది అంటే అది తను తీసుకునేవాడు, తన సొంత బ్యానర్ మీద తీసేవాడు, తన స్థాయి పెరిగేది. రిస్క్ తీసుకున్నాడు, ఫెయిల్ అయితే వేరు, ఫెయిల్ అయినవి ఉన్నాయి, 1-2 ఉండొచ్చు, బట్ ఆ స్థాయి పెంచుకు తన స్థాయి పెరిగేది, అది నిర్మాతలకు ఉపయోగపడేది. కృష్ణ గారి స్థాయి పెరగగానే, రేంజ్, బిజినెస్ రేంజ్ పెరగగానే ఆయనతో తీస్తున్న నిర్మాతలు ఇంకో రూపాయి ఎక్కువ చూసేవారు. అందుకనే కృష్ణ గారితో తీసే ప్రతి నిర్మాత ఆయనతో ఎక్కువ సినిమాలు, త్రిమూర్తి వాళ్ళు 20 సినిమాల దాకా ఆయనతో తీశారు, ఏఎల్ కుమార్ గారు ఆయనతో తీశారు. ఎందుకంటే నిర్మాత యొక్క బాగోగులు చూసే దృక్పథం ఆ రోజు రామారావు గారితో ఉండేది, అలాగే కృష్ణ గారు, అలాగే దాన్ని బట్టి అందరికీ అదే ఉండేది. ఈ బాగా మన ఇండస్ట్రీకి మన బాధ్యత ఉంది అని ఒక కలుపుగల, ఒక సక్సెస్ అయితే సంతోషపడటం. యాక్చువల్గా కనకరాలతో కృష్ణ గారి కోసం తయారు చేసింది కదా, అప్పుడు కాల్ షీట్లు కుదరలేదు, వాళ్ళు కృష్ణరాజుతో తీశారు, సూపర్ హిట్ అయింది. కృష్ణ గారు సంతోషపడి కంగ్రాచులేట్ చేశాడు వడ్డే రమేష్ని, చాలా మంచి పని చేశాడు, ఆ సినిమా నా కోసం ఆపి, ఆ కథ నా కోసం ఆపి, నా డేట్లు వచ్చేదాకా ఉంటే దాని చాంప్ పోయేది, కరెక్ట్గా కృష్ణరాజుకి ఆ హైట్కి హీట్కి బ్రహ్మాండం కుదిరి సూపర్ హిట్. సంతోషపడ్డాడు, ఒక సక్సెస్ అయిందంటే సినిమా ఇండస్ట్రీకి మంచిది అని. ఎవరు ఏ హీరో సినిమా సక్సెస్ అయినా అందరూ సంతోషపడేవారు, ఈర్ష్యలు ఉండేవి కావు. అలాగే ఖైదీ కృష్ణ గారు చేసిన కోసం సినిమా, ఆ ఫస్ట్ బ్లడ్ సినిమా క్యాజెట్ చూసి, ఇంగ్లీష్ క్యాజెట్ చూసి దాన్ని వర్కౌట్ చేసి కృష్ణ గారి కోసం త్రిమూర్తి ప్రొడక్షన్స్ వాళ్ళు, త్రిమూర్తి బాబుజీ గారు అందరూ ఉండగానే చెప్పారు. కృష్ణ గారు ఇప్పుడు కాల్ షీట్లు అది అక్కడికి అరవలో ఇక్కడే 2 డేస్, అప్పుడు ఏంటంటే కృష్ణ గారు 3 కాల్ షీట్లు, ఒక 3 సినిమాలు ఒకే స్టేజ్లో, 18 సినిమాలు రిలీజ్ అవుతున్న రోజులు. ఇది ఇప్పుడు ఎక్కడ ఈ డేట్స్, ఇది అవుట్డోర్ అన్నీ ఉన్నాయి కదా, ఇది కష్టము, తర్వాత చేద్దంటే అది ఈ లోపల అది వాళ్ళు సంయుక్త మూవీస్ వాళ్ళు వాళ్ళకి నచ్చి చిరంజీవితో తీశారు, సూపర్ హిట్ అయింది, స్టార్డమ్ వచ్చింది. ఇప్పుడు కనకరాజు ఎలా స్టార్డమ్ వచ్చిందో కృష్ణ, అలాగే కృష్ణ గారు ఈడ్చిపడాలి కదా, మామూలుగా అయితే ఇంకో హీరో అయితే ఈడ్చిపడాలి, అయ్యో మన సినిమా మనం చేయాల్సిన సినిమా మనకు అనవసరంగా అటెళ్ళి పెద్ద స్టార్డమ్ వచ్చింది అని ఫీల్ సంతోషపడి కంగారులోకి చేశాడు తిరుపతి రెడ్డి. ఆయన మంచి పని చేశావు అని ఇంకో మాట అన్నాడు, ఆ నాగపాము డాన్స్ అయ్యి నేను చేస్తే కన్నా చిరంజీవి చేయటం వల్లే బాగొచ్చింది. అది ఆ నాగపాము డాన్స్ ఉంది కదా, ఆ మొగలితో పోదా పాట, అది నేను చేసిన కన్నా చిరంజీవి చేయటంలోనే దానికి బాగుంది కూడా, మంచి పని చేశారు, ఒక మంచి హిట్ తీసుకో ఇండస్ట్రీకి వచ్చింది అని సంతోషపడి కంగ్రాచులేట్ చేశారు. అలా ఉండేది. అంటే ఒక ఏ సినిమా సక్సెస్ అయినా అందరూ అది మన సక్సెస్, మన ఇండస్ట్రీ సక్సెస్ అని ఒక కుటుంబంలాగా ఫీల్ అయ్యేవారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా గబుకుని ఒక్కొక్కరు అర్థం చేసుకుని, అండర్స్టాండ్ చేసుకుని వెళ్ళేవారు. ఒకవేళ ఒకే కథలో కూడా మనం అనుకుంటున్న కథ ఇంకోటి వాళ్ళు ఎవరో తీస్తున్నారు, వాళ్ళ కథకి మనకు దగ్గర ఉందంటే చర్చించుకుంటాం, ఓకే నీది నా దానికి నువ్వు వెళ్ళిపో మేము వేరే మార్చుకుంటాం అనుకుంటాము, లేకపోతే ఇట్లా ఉండేవి తప్పితే ఉండే మిగతా విరోధాలు ఉండేవి కాదు. విరోధాలు కాదు